ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయిన వీడియో అన్నమాట ఇది. ఈ వీడియో అయితే మాత్రం వర్కింగ్ అన్నమాట. చాలా చాలా బాగా వైట్నింగ్ అయితే వచ్చేస్తుంది తక్షణం. మన ఫేస్ ఏంటి, హ్యాండ్స్ ఏంటి, సో సూపర్ ప్రిటీగా అవ్వాలి అంటే మాత్రం వీడియో స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే. ఇప్పుడు ఒక కప్పు తీసుకొని అందులో మనం 1 టీ స్పూన్ వరకు హనీ వేసుకోవాలన్నమాట. తేనె తీసుకున్నాను నేను. ఈ తేనె చక్కని న్యాచురల్ అయిన మంచి తేనె తీసుకోండి. ఏ తేనె పడితే ఆ తేనె కొంతమంది వాడొద్దు, ఎందుకంటే స్కిన్ మాయిశ్చరైజింగ్ అవ్వదు. స్కిన్ డర్టీగా అవ్వకుండా ఉండాలి అంటే తేనె చాలా ముఖ్య పాత్ర వహించాలన్నమాట మనం. కాబట్టి డాబర్ హనీ అలాంటివి, కొంచెం మంచి బ్రాండ్ హనీ అయితే చాలా మంచిది. ఇక్కడ 1 టీ స్పూన్ తేనె తీసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు. ఓకేనండి, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉండేలా చూసుకోండి. మీ స్కిన్ తక్షణం గ్లోయింగ్ అన్నమాట. సో వాష్ చేసిన వెంటనే మీరు మంచి రిజల్ట్ చూస్తారు. సో మీకు సెకండ్ ఇంగ్రీడియంట్ టర్మరిక్. థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నేను ఇక్కడ కాఫీ పౌడర్ తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైన కాఫీ పౌడర్ తీసుకోండి. నేను ఇక్కడ బ్రూ ఇన్స్టెంట్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 1 స్పూన్ కంటే ఎక్కువ ఉంటుంది. నేను ప్యాకెట్ మొత్తం వేసేసుకుంటున్నాను అన్నమాట. ఏది తయారు చేసినా ఎక్కువనే తయారు చేసుకుంటాను కదా, ఆల్రెడీ నేను ముందు ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి మీకు నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. హ్యాపీ మూమెంట్స్ అనేది మీరు కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. స్కిన్ తక్షణం వైట్నింగ్గా మారుతుంది, ఇది పక్కా రిజల్ట్ అన్నమాట. మీరు నిజంగా ట్రై చేసి రిజల్ట్ లేకపోతే నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి, నో ప్రాబ్లం అన్నమాట. ఎందుకంటే రిజల్ట్ ఉన్న వీడియోసే మీ ముందు తీసుకొస్తాను నేను. కానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉండాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు 4th ఇంగ్రీడియంట్ అయితే ఇక్కడ నేను గోధుమ పిండి వేసుకున్నాను. 2 స్పూన్ల గోధుమ పిండి, ఖచ్చితంగా గోధుమ పిండి వాడండి. మీ స్కిన్కి సూటబుల్, ఎవరికైనా అవుతుంది, అవ్వదు అనుకుంటే మాత్రం రైస్ ఫ్లోర్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను అంటే కన్సిస్టెన్సీ కోసం రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు, రోజ్ వాటర్ అయినా కూడా మంచిది కదా స్కిన్కి, అందుకే ఇక్కడ రోజ్ వాటర్ వేస్తున్నాను. మామూలుగా వైరల్ వీడియోలో అయితే మాత్రం వాటర్ వేసి మిక్స్ చేసేసారు, నేనైతే రోజ్ వాటర్ వేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, ఏం క్లమ్స్ ఉండకుండా అన్నీ చక్కగా మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది, అది వేసిన తర్వాత ఈ క్రీమ్కి అస్సలైన వైట్నింగ్ అనేది ఏర్పడుతుంది. ఎటువంటి బ్లీచ్ మనం వాడము, కానీ ఇందులో న్యాచురల్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కనుక మన కిచెన్లో దొరికే లెమన్ అన్నమాట. లెమన్ బ్లీచే కదా అనుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఇది బ్లీచ్లా పనిచేయదండి, కేవలం వైట్నింగ్ తక్షణం రావడానికి పనిచేస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే లెమన్ అంటే బ్లీచ్ అనుకుంటారు, కానీ లెమన్తో పాటు మనం వంట సోడా అక్కడ వేస్తే అది బ్లీచ్ కంటెంట్కి వస్తుంది అనమాట. లెమన్ మాత్రం ఓన్లీ సి విటమిన్ మాత్రమే, ఇది ఒకటి తెలుసుకుంటే సరిపోద్ది. లెమన్ మీకు ఇష్టం లేకపోతే మీరు టొమాటో కూడా యూజ్ చేయొచ్చు, కానీ టొమాటోతో అంత రిజల్ట్ లేదండి. నేను ముందు ట్రై చేశాను, లెమన్తో మాత్రమే స్కిన్ వైట్నింగ్ అవుతుంది. స్కిన్ మీద ఉన్న మురికి, ఆ మచ్చలు ఏవైతే ఉన్నాయో దాని తాలూకు వచ్చే చెమట ద్వారా వచ్చే మట్టి అంతా కూడా రిమూవ్ అవుతుంది అనమాట. మనం ఇందులో వాడిన కాఫీ పౌడర్ వచ్చేసి స్కిన్ సెల్స్ లోపల వరకు అబ్జర్వ్ అవుతుంది. అంటే కాఫీ పౌడర్ వైట్నింగ్ రావడానికి మాత్రమే కాదు, స్క్రబ్బింగ్ కూడా ఉపయోగపడుతుంది. స్కిన్ పైన ఉన్న ట్యాన్ని రిమూవ్ చేస్తుంది కాఫీ పౌడర్. చాలామంది కాఫీ పౌడర్ వల్ల బ్లాక్ అయిపోతాం అనుకుంటారు, కానీ సో అది వాళ్ళ అపోహ మాత్రమే. కాఫీ పౌడర్తో మనం ఓన్లీ లెమన్ యూజ్ చేసి అయినా సరే ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉండాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని, ఎక్కువ ప్రిపేర్ చేసుకొని చక్కగా మీరు వాడండి. ఇంకా ఏమి వాడకపోయినా పర్వాలేదు అన్నమాట, ఎప్పుడైనా ఖాళీగా ఉన్న టైంలో చక్కగా ఇలా అప్లై చేసేసుకోండి. నేనైతే ఇది వైరల్ వీడియో కాబట్టి ఇక్కడ స్క్రబ్ ఏం చేయట్లేదు, నా ఫేస్ని రబ్ చేయట్లేదు. నేను సోప్తో రబ్ చేసినట్టుగా నేను రబ్ చేయట్లేదు, ఓన్లీ ఇలా ప్యాక్ లాగా వేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉండాలంట. 10 మినిట్స్ తర్వాత రబ్ చేయాలంట. నేనైతే రబ్ చేయట్లేదు, రబ్ చేయకుండానే ఇలా అప్లై చేసుకుని ఉంచుతున్నాను అనమాట. ఎలా ఉంటుందా స్కిన్ అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి అని మీ దగ్గర నేను చూపిస్తున్నాను. రబ్ చేస్తే ఇంకా తెల్లగా అయిపోతాం మనం, ఇంకా నల్లగా ఉన్నాం తెల్లగా అవ్వం అనుకునే వాళ్ళు. ఇది మంచి కంటెంట్ అండి, నిజంగా చాలా మంచి వీడియో ఇది, నిజంగా బాగా వర్క్ అవుతుంది. ఇంత ఎలా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఫేస్కి 10 మినిట్స్ తర్వాత నీట్గా అలా ఉంచేసుకున్నాను. ఏమి నేను రబ్ చేయలేదండి, అలాగే వదిలేసాను ఒక 10 మినిట్స్ టైం చూసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను మీ ఎదురుకుండానే క్లాత్తో క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఫేస్ మొత్తం కూడాని. సో ఫేస్కి అంటే నెక్కకి నేను ఎక్కడైతే అప్లై చేశానో అక్కడ వరకు వైట్నింగ్ అనేది తెలుస్తుంది లైట్, కానీ రబ్ చేసి ఉంటే ఇంకా మురికి ఆ మట్టి అంతా పోయేదేమో అనిపించింది. మెడ దగ్గర ఎలాగన్నా మనకి మట్టిలాగా అనిపిస్తూ ఉంటుంది కదా చెమట ద్వారా వచ్చి రావడం వల్ల. ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాం, వంట చేసి ఆ పొగ అంతా కూడా ఫేస్కి పట్టేసి ట్యాన్ లాగా అయిపోతూ ఉంటుంది మన ఫేస్.
అలాగే బయటికి వెళ్ళే వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ట్యాన్ రిమూవర్ అని మాత్రం దీన్ని పిలవచ్చు మనం. చాలా బాగా వర్క్ అయింది అండ్ హ్యాపీ మూమెంట్స్ మీరు కూడా నాతో షేర్ చేసుకోండి. రిజల్ట్ అయితే చాలా 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 బాగుందన్నమాట. నేను మీకు చూపిస్తాను, నీట్గా క్లీన్ చేసేసి చూపిస్తున్నాను చూడండి. నెక్కి అలాగే ఫేస్కి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే, ఫేస్కి అంటే నేను అప్లై చేశాను కదా, ఫేస్కి మీకు అంతగా తెలియదు ఎందుకంటే నేను డైలీ అప్లై చేసుకుంటాను ఏదో ఒక క్రీమ్ కాబట్టి మీకు అంతగా రిజల్ట్ అనేది అర్థం కాదు. నెక్కి డిఫరెన్స్ చూడండి, నెక్ ఏ విధంగా ఉంది. అలాగే నేను కింద వరకు అప్లై చేయలేదు కాబట్టి చూసారా లైట్గా వైట్నింగ్ తెలుస్తుంది. ఇదన్నమాట వైరల్ వీడియో రహస్యాలు, అందుకే అంతలా వైరల్ అవుతాయి. ట్రై చేసిన వాళ్ళందరూ మంచి మంచి కామెంట్స్ ఉన్నాయి. వైరల్ అయ్యింది కాబట్టి ఈ వీడియో మీరు ట్రై చేయండి. ఎవరిని నమ్మాలో ఏం చేయాలో సోది అనుకుంటే మాత్రం మీరు వైట్నింగ్ అవ్వరు. ట్రై చేసుకొని చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం తెల్లగా మారొచ్చు అన్నమాట. ఈ వీడియో మీరు ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.